రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అదే రకంగా స్థానికంగా మమ్మల్ని కూడా బలపరచాలనే ఆలోచనతో సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అందులో భాగంగా ఆయనతో పాటు మరొక సోదరుడు హిదాయతుల్లా కూడా చేరడం జరిగింది. ఏదైతే వీళ్ళకి మొదటి నుంచి వస్తున్నటువంటి కార్యక్రమాలయంలో భాగంగా మాలి సోదరులు ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో పార్టీలో చేరాలని మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సోదరుడు హిదాయతుల్లా గారికి, అదేవిధంగా సోదరుడు కౌన్సిలర్ మహబూబ్ బాషా గారికి, పవన్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు కృష్ణమూర్తన్న గారికి, అదే రకంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు బాబ్జాంగ్ గారికి, సోదరుడు పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ గారికి, వివిధ స్థాయిలో ఇంకా కూడా సోదరుడు కౌన్సిలర్ అల్ఫా ముస్తా గారికి, అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఈ రోజున పార్టీలో చేస్తున్నటువంటి జీమాన్ సర్కిల్ అమాలి యూనియన్ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు అప్పటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మాట్లాడినటువంటి మాట ఒకసారి తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ స్థాపించే రోజున నందమూరి తారక రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు ఏమంటే, కార్మికుల చెమటల నుంచి పుడతామని తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీ డిఎన్ఏలోనే కార్మికులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు. ఇది బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం పుట్టినటువంటి పార్టీ. ఇప్పటికి కూడా పేదవాళ్ళ కోసమే పార్టీ ఎప్పుడు కూడా ఆలోచిస్తాం. ఈ రోజున అందుకు అనుగుణంగా చిన్న కార్యక్రమం అయినా, చిన్న కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులైనా, చిన్న ఆర్థిక వ్యవస్థకు చేస్తున్నటువంటి కార్మికులైనా కూడా పెద్ద మనసుతో వాళ్ళంతకు వాళ్ళు స్వయంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి పార్టీని బలపరచాలనే ఆలోచన రావడం అనేది నిజంగా హర్షించదగినటువంటి విషయం. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే రకంగా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదే రకంగా ప్రజా జీవితంలో ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నాయకత్వం, ఎందుకంటే నాయకత్వం అంటే ఒక నమ్మకం. ఈ రోజున పవన్ కావచ్చు, అదేవిధంగా హిదాయత్ కావచ్చు, వీళ్ళు తీసుకుంటున్నటువంటి అడుగులకు అనుగుణంగా వాళ్ళ అడుగులో అడుగేస్తున్నటువంటి మీ అందరినీ కూడా చూస్తున్నప్పుడు వాళ్ళ మీద మాకు ఇంకా ఒక మెట్టు గౌరవం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేయాలి. ఈ రోజున పార్టీలో చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఒక కోరిక చెప్తా ఉన్నారు. దీంట్లో ఆయన ఏదో ఒక మాట ఇచ్చేసినప్పుడు దాన్ని కట్టుబడి ఉంటాను నేను కూడా, ఎందుకంటే మా నాయకులు ఒక మాట చెప్పినప్పుడు మేము కూడా దాన్ని ఫాలో కావాల్సిందే. ఫేస్ మేనర్లు అంటే ఈ ఎంతమంది తెలుస్తారో తెలియకపోలేదు. ఫేస్ మేనర్లు ఆర్గనైజ్ చేస్తారు అంటే, ఫేస్ మేనర్లు అంటే సంవత్సరానికి ఇంతమందిని ఆలోచన పెట్టుకుని ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు, ఖచ్చితంగా కదిలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, గెలుస్తోంది. మామూలు గెలుపు ఉండదు ఈసారి. ఎవరైతే చాలా మాటలు మాట్లాడినారో, ఎవరైతే చాలా ప్రశ్నలు సంధించినారో, ఎవరైతే మమ్మల్ని అందరినీ ఎగతాళి చేసినారో, వాటన్నిటికీ ఒకే సమాధానం 2024 ఎలక్షన్ సందర్భంగా వచ్చే ఫలితాలు చెప్తాయని చెప్పి 2004 ఖచ్చితంగా 2003 డిసెంబర్లో నేను తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఆ రోజున ఇదే రకంగా ఈ జీమాన్ సర్కిల్లోనే మొదటిగా ఫుడ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు పిలిచి ఆ సందులో మీటింగ్ ఏర్పాటు చేసి మద్దతు తెలపడం జరిగింది. అంటే ఈ రోజున మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కూడా పేదవాళ్ళు అనేది మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ రంగం కూర్చోబెట్టుకుంటున్నారంటే అది చాలు మా జీవితాన్ని.
20 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత కూడా ప్రజా జీవితంలో గౌరవంగా బతకడం అనేదే ఒక మనిషికి విజయానికి తార్కాణము. ఆయన సాధించినటువంటి వాళ్ళు సాధించినటువంటి కీర్తికి అది ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉంటా. నిజంగా ఈరోజు సంతోషంగా ఉంది ఈ మీరు రావడం అనేది, ఈ కార్యక్రమాన్ని నేను ఉదహరించడం అనేది కూడా గిట్టని వాళ్లకు మా ప్రత్యర్థులకు కూడా ఒక సమాధానంగానే నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మాకున్నటువంటి క్రెడిబిలిటీ. ఎందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రసాద్ టికెట్ ఇస్తారనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి వాళ్ళు ఇంటికి బిఫామ్ ఎందుకు వస్తుందో కూడా ఇదే ఒక ఉదాహరణ వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చెప్తాను ఇది నేర్చుకోమంటాను నాయకుడికి. భవిష్యత్తులో కూడా పవన్ మళ్ళీ ఒక మంచి నాయకుడుగా కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నాయకత్వం అందిస్తాడు. భవిష్యత్తులో పనిచేసినప్పుడు మాతో కలిసి పనిచేసినప్పుడు, కానీ ఈ రోజున మేము ప్రయాణం చేసేటువంటి దారిలో మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిగా ఇంకా ఏదైనా కూడా అపోహలున్నా ఆలోచనలో తేడా ఉన్నా కూడా వాటన్నింటి కూడా వచ్చే రోజుల్లో ఇంకా మెరుగుపరుచుకుంటాడని చెప్పేసి కూడా బలంగా నమ్ముతున్నాను. ఆయన దగ్గర కూడా ఏదో 10 మంది కోసం ఉండాలనే ఆలోచన లేదు, పేరు సంపాదించుకోవాలనే ఆలోచన ఏదో ఒక తప్పనైతే ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుంటాడని చెప్పేసి మరింత స్థాయికి ఎదుగుతాడని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నమ్ముతుండగా ఈరోజున ఇంకా మా ప్రత్యర్థులకు చెప్తాన పక్కన ఒకరు ఆపకూరు ఉంటారు, ముసుగు తీసేసి కూడా ఉంటాడు. ముసుగు వీరికి చెప్తాడా ముసుగు తీసేసి చెప్తాడా? మీరు 125 లక్షల కుటిల యత్నాలు చేస్తూ ఉంటారు. మీవి షార్ట్ కట్ మెథడ్స్, బ్యాక్ డోర్ ఎంట్రీస్. ఎందుకంటే ఆ ముసుగు వీరుడు, ఈ ముసుగు తీసేసిన వీరుడు కూడా కామన్ ఎజెండా కూడా కొన్ని ఉన్నాయి పాపం గతంలో. ముసుగు చీకటి కార్యక్రమాలు, ఆ చీకటి కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళకి పాపం. షేరింగ్ ఉంది వాళ్ళకి, ఆ షేరింగ్ మీరు ఇద్దరికి చెప్తాండ. మీరు ఎన్ని కుటిల యత్నాలు చేసినా మీకున్నటువంటి ఐక్యూ లెవెల్ వెరీ లో, మీకున్నటువంటి ఆలోచన శక్తి చాలా చిన్నది, రాజకీయంగా మీ స్థాయి మరింత చిన్నది. కాబట్టి మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, ఇంకా ఒక రకమైనటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కొత్తగా వచ్చినటువంటి పవన్కో నాకో ఏదో గ్యాప్ పెట్టాలని చెప్పేసి. అంత చిన్న బుద్ధి నాది కాదు, అవసరం అవకాశం వాళ్ళకి రాను రాదు ఇది వాళ్ళకి ఇంకా మా పెద్ద పెద్ద బుద్ధి ఉందంటే మా దగ్గరికి వచ్చిన ప్రతి నాయకుడు కూడా ఏ నమ్మకంతో వస్తాడు, ప్రతి వ్యక్తి ఏ నమ్మకంతో వస్తాడు, ఆ నమ్మకాన్ని రెట్టింపు చేసుకునేటువంటి విధంగానే నా పనితీరు ఉంటుంది, నా ఆలోచన ఉంటుంది, నా మనసు కూడా ఉంటుందనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా హమాలి సోదరులకు కూడా ఈరోజు చెప్తున్నాను, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మీకు ప్రతి జీవితంలో మార్పు తీసుకురావడం అనేది, తీసుకొచ్చేది అనేది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మా నాయకత్వంలోని తీసుకొస్తామని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా మాటిస్తూ ఈ రోజున ఒక మంచి ఆలోచనతో, సహృదయంతో, ఒక మంచి సంకల్పంతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా జై తెలుగుదేశం.